అయిన దానికి కాని దానికి న్యాయస్థానాల్ని ఆశ్రయించటం అమరావతి పాదయాత్రికులకు పరిపాటిగా మారింది ఏపీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రెండో దశ పాదయాత్ర చేపట్టడం అంటే ముమ్మాటికి ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకే అని చెప్పక తప్పదు మీ ప్రాంతాలకు హైకోర్టు పరిపాలనా రాజధానులు వద్దంటూ పాదయాత్రగా వెళ్లటం అంటే దండయాత్ర కాక మరేంటి హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి రెండో దశ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు అయితే అమరావతి జేఏసీ నేతలు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులోనో అనుకూల తీర్పులు సాధించుకుని సంబరపడొచ్చు కానీ రాజధానిపై ప్రజాకోట్లో విజయం సాధిస్తేనే వారి ఆంక్షలు ఆశయాలకు అర్థం పరమార్థం ఉంటుందని గ్రహించాలి లేదంటే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి కాక తప్పదని గుర్తుంచుకోవాలి తమకు మాత్రమే న్యాయం జరిగితే సరిపోతుందా మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు దశాబ్దాల తరబడి చుక్క సాగునీటికి నోచుకోక కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి తెరువు కోసం గల్ఫ్ దేశాలు దేశంలోని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్న దయనీయ పరిస్థితుల గురించి తెలియదా అమరావతి రాజధానికి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తున్నదో ఒక్కసారి అమరావతి జేఏసీ నేతలు ఆలోచించాలి అలాగే అమరావతికి మద్దతు పలుకుతున్న వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆ కోణంలో ఆలోచించాలి ఎందుకంటే న్యాయస్థానాల్లో అనుకూల తీర్పులు సాధించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న అసంతృప్తి ఆక్రోశం ఆవేదన ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా జిల్లాల్లో గూడు కట్టుకుంది ఇది ఇంతింతై అన్నట్టు పెరుగుతూ పోతే మరో వేర్పాటువాద ఉద్యమాలకు దారితీయవ అమరావతి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మహాపాదయాత్రను త్వరలో పునః ప్రారంభిస్తామన్నారు అమరావతి రాజధానికి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు అండగా ఉండాలని కోరారు ఆ ప్రాంతాల నుంచి మద్దతు లేదనే కదా అర్థం అమరావతి రాజధాని అంటే న్యాయస్థానాల్లో జయాపజయాలకు సంబంధించి వ్యవహారంగా చూడద్దు ప్రజల భావోద్వేగాలు ఆత్మాభిమానం హక్కులతో ముడిపడి ఉన్న అంశంగా చూడాలి కానీ అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడిపడి ఉంది అమరావతిలో వేలాది ఎకరాల భూమి సేకరణ అందులో నాటి అధికార పార్టీ నేతలకు భారీగా వాటా రాజధానిని అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా వాటి విలువ అమాంతం పెరగటంపైనే దృష్టి యావ తప్ప మరొకటేమైనా అందులో దాగి ఉందా అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేయాలని అనుకున్నారు పాలకులు మారటంతో వారి ప్రాధాన్యాలు మారాయి దీంతో రాజధాని రియల్ ఎస్టేట్ సౌదం కుప్పకూలింది ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో అటు ఇటు పోరాటాలు ఊపందుకున్నాయి మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది సుప్రీంకోర్టులో కూడా అమరావతి జేఏసీకే అనుకూల తీర్పు వచ్చిందని అనుకున్నా దీంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని అనుకోవటం అజ్ఞానమవుతుంది ఎందుకంటే అమరావతి జేఏసీ గెలవాల్సిందే ప్రజా కోర్టులో అందుకు విరుద్ధంగా ఏది జరిగినా ఉత్తరాంధ్ర రాయలసీమ ఆత్మాభిమానాల్ని తీవ్రంగా దెబ్బతీసినట్టే గాయపడిన హృదయాలు గాయపరిచిన కత్తులతో కలిసి సహజీవనం చేయలేవు ఆ విషయాన్ని గుర్తించి ఇతర ప్రాంతాల మనోభావాలను గౌరవించేలా నడుచుకోవటమే ఉత్తమం